అన్నా కింది చూడు కమలా కరా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నాకే ఇవ్వాలి. ఇక్కడ కుబేరుడికి ఊళ్ళకి జరుగుతున్న పోరాటం ఇది. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో నిజమైన తెలంగాణ వాదికి ఊటేసి గెలిపించాలి. తెలంగాణ వాదుల తెలంగాణ కోసము పోరాడి చనిపోయిన 1600 మంది విద్యార్థులు అలా కుటుంబాలకు న్యాయం చేస్తా. నేను 25,000 రూపాయల పింఛన్ ఇస్తా, డబల్ బెడ్రూమ్ ఇస్తా, నెల రోజు రవాణా సౌకర్యాన్ని ఉచితంగా కలిగజేస్తా. భువనగిరి పట్టణంలో 500 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా భువనగిరి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను పంచిచ్చి డబల్ బెడ్రూమ్ ఇస్తా. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తా. ఉద్యోగం లేకపోతే 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయలు గ్యారంటీ లేని రుణము, సెక్యూరిటీ లేని రుణము మీరు పోగానే వాళ్ళకు రుణం ఇవ్వాలని చెప్పేసి మా జాతీయ నేత అఖిలేష్ యాదవ్ తోటి మేము కాగితం బాండ్ రాపించుకొని వచ్చుకున్నాం. ఎందుకంటే మీరు నమ్మాలి, సామాన్యులకు అర్థం కట్టాలి. బిజినెస్ మెయిన్లా కాదు, ప్రజల కష్టాలు తెలవాలంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. భువనగిరి అసెంబ్లీ ఎన్నికలకు నేను మొదటిసారి ఫస్ట్ టైం నామినేషన్ వేసినామన్నా. నామినేషన్ వేసినప్పుడు నాకు బాగా స్పందన వచ్చింది. నేను నామినేషన్ వేసిన విషయం మీడియాలో తెలుసుకొని కేయూ జేఏసీ ఓయూ జేఏసీ నాయకులు నాకు ఫోన్ చేశారు, నాకు మద్దతు ప్రకటించారు. ఉద్యమం ఈ ఎలక్షన్లో నాకు మద్దతుగా వచ్చి ప్రచారం చేస్తామని చెప్పారు. ఆ ఉత్సాహంతో నేను 2వ సారి కూడా సెకండ్ సెట్ కూడా నామినేషన్ వేసిన. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అప్పుడైతే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నాకు ప్రచారం చేస్తామని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ బీసీ సీట్లు ఏదైతే ఉన్నదో 50% ఉన్న బీసీలకు 10% టికెట్లు ఇచ్చారు, 10% ఉన్న మైనార్టీలకు 50% టికెట్లు ఇచ్చారు. మైనార్టీ అంటే దొరలు. ఆనాడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఏ దొర ఉద్యమంలో పాల్గొనలేదు. దళిత గిరిజన మైనార్టీ బహుజన బిడ్డలే పాల్గొన్నారు అప్పుడు ఉద్యమంలో. బలిదానాలు చేసింది కూడా గిరిజన బహుజనలే, ఎస్సీలే. కానీ ఒక్క దొర కూడా అమరుడు కాలేదు. కానీ ఈరోజు ఏం చేస్తారు, మొత్తం గవర్నమెంట్లో మొత్తం వాళ్ళే భాగస్వాములు అవుతారు, వాళ్ళే కాంట్రాక్టులు, వాళ్ళే వర్కులు అన్నీ చేస్తారు. నా డిమాండ్ ఏంటంటే తక్షణం కేసీఆర్ గారు స్పందించి భువనగిరి టికెట్ నాకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.